ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రము కలుగును కాక దేవుడు మనందరిని ప్రేమించి తన ఉచితమైన కృపను బట్టి తన ఉచితమైన దయను బట్టి మరి ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు చాలినంత కృప చూపించాడు ఆయన యొక్క నామానికి మన మహిమ కలిగే విధంగా మనం బ్రతకాలి ఈ రోజు నుంచి ఈరోజు రేపు ఎల్లుండు విజయవాడ ఉడ్డుపేట అనే ప్రాంతంలో మీటింగ్స్ జరగబోతున్నాయి ఈరోజు ఎల్లుండు నేను ప్రసంగం చేస్తాను నా కోసం ప్రార్థన చేయండి అనేక ఆత్మలు రక్షించబడాలని విజయవాడ దగ్గర ప్రాంతంలో వెళ్తే ఖచ్చితంగా వచ్చి పాలు పంపులు పొందవలసిందిగా కోరుచున్నాను ప్రితం పిల్లలు అంచదినాల్లో దేవుని పని బలంగా జరగాలి ఎందుకు దేవుని పని జరగాలంటే చాలామంది నశించిపోయి నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు నిత్య నరకాగ్నికి అనేక మంది వారసులు అయిపోతున్నారు మరి అలాంటి వారు మార్చబడాలి అలాంటి వారిని దేవుని వైపు తిప్పబడాలి ఎందుకంటే అంచదినాల్లో దేవుడు పై రూపాన్ని మనుషులు చూస్తే అంతరంగాన్ని చూసి అంతరంగాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే విలువలేని వారిని తృణీకరించబడిన వారిని కృంగిపోయిన వారిని దేవుడు ఎన్నుకొని వాడుకుంటాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసారా మతశ్వరత పదకొండవ జ ఇరవై ఐదో చంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడతాడు మీరు ఆ వాక్యాన్ని మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు ఆ ప్రతి ఒక్క ఆ స ఆ యొక్క సమయంలో ప్రభు చెప్తున్నాడు ఇదిగో నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులు మరుగు చేసి పసిబాలుకి బయలుపరిచేవారిని స్థుతిస్తున్నానని అన్నాడు యాక్చువల్గా జ్ఞానులకి ప్రతి సంగతి తెలియాలి తర్వాత వివేకులకు తెలియగానే జ్ఞానులకు తెలియకుండా వివేకులకు తెలియకుండా పసిబాలులకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా అలాంటి వాళ్ళకి దేవుడు ఆ విషయాలు మరుగు చేసిన విషయాలను దేవుడు తెలియజేశాడు ప్రదేవుని బిట్లారా ఈరోజు ఈ మాట నేను ఎందుకు ధ్యానిస్తూ ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నానంటే దేవుడు మనిషి పైరూపాన్ని చూడ్డు అంటే వాళ్ళు విధేయత కలిగిన వాళ్ళు ఎవరైతే విధేయత చూపిస్తారో ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు దేవుని బిడ్లారా దేవుని మాటకి విధేయత చూపించి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బ్రతికితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు చాలామంది ప్రతిదానికి నీరసపడిపోతుంటారు వాళ్ళు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు కాదు నిజంగా పేరుకు విశ్వాసం ఉంచుతున్నారు మరి ప్రతిదానికి నీరస పడిపోతే విశ్వాసం ఎక్కడుంది దయచేసి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతుండగా నిత్యము నీరస పడిపోతున్న వారి ప్రతి దానికి నిరసపడద్దు ప్రభువు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి రెండు ఎవరైనా ఏదైనా మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తే ఎవరైనా మీ మీద ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిరుత్సాహపడిపోతున్నారు అస్సలు ఎవరు ఏదైనా అన్నప్పుడు పట్టించుకోకూడదు నిందలు పడినప్పుడు సంతోషించి గంతులు వేమని బైబిల్లో ఉంది దేవుని బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లించాలి ఆలోచించండి ఇంకొకటి దేవుడు పని చేయాల్సి వచ్చినప్పుడు స్వార్థ ప్రకటించాలి నేను చేయలేనేమో అనే ఆందోళన ఒత్తిడి మిమ్మల్ని కృంగతిస్తుందా బైబిల్ చదవండి ప్రార్థన చేయండి విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు పరిస్థితి చే జారిపోతున్న సమయంలో పూర్తిగా ప్రభు మీద ఆధారపడండి వీళ్ళంటే ఉపవాసముడి ప్రార్థన చేయండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు మొదటి సమయంలో కదా పదహారు వచ్చినలో పైరు పని దేవుడు చూడ్డు యహో ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడని బైబిల్లో ఉంది దేవుని బిడ్డలారా దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టి నీ హృదయంలో ఉన్న దాని ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాడు మనుషులు తొందరపడి పైకి కనిపించే రూపాన్ని నిర్ణయిస్తారు అలా చేయకూడదు ఆలోచించండి మనం పై రూపాన్ని కాదు అంతరంగాన్ని మనం చూడాలి అంతరంగాన్ని చూడగలిగిన దేవుని వైపు మనం చూడాలి ఆలోచించండి దేవుని యొక్క చిత్తాన్ని కూడా చాలామంది ఇట్లా పైకి చూసి తృణీకరిస్తున్నారు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో లోకాస్వార్థ పద్దెనిమిది అదే పదహారు వచ్చిన వాళ్ళు చిన్న ఆటంకపరుస్తున్నారు అలా చిన్నపిల్లలు తెలుసు తెలుసని పై రూపాన్ని చూసి ఆటంకపరుస్తుంటే ప్రభు ఏం చేశాడు బిడ్డలను ఆటంకపరచొద్దు వారిని నా యొక్కకు రానివ్వండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని ఆశీర్వదించాడు దానిలో పరలోకంలో ప్రవేశించేది వీళ్ళని అని దేవుడు చెప్పాడండి ఎంత అద్భుతమైన విషయం అంటే దీని అర్థం దేవుణ్ణి సమీపించాలంటే దేవుని రాజ్యం చేరాలంటే ప్రతి దాని విషయంలో నిరసన పడిపోకుండా ప్రతి దాని విషయంలో బాధపడకుండా నైతికంగా ఒక చిన్న పిల్లల వాని లక్షణాలు కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతుండగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు నేను నీ బిడ్డగా ఉంటాను నేను నీకు ఇష్టమైన జీవితం జీవిస్తానయా అని రూపాన్ని కాదు అంతరంగాన్ని చూసే దేవుని వైపు చూడండి నిన్ను తృణీకరించిన వారి వైపు చూడద్దు నిన్ను హెచ్చించే దేవుడి వైపు చూడు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభువు నిన్ను దీవిస్తాడు నూరంతల ఆశీర్వాదం మరి ఆ విధంగా తృణీకరించబడిన వ్యక్తివైనా సరే ఎదుటి వ్యక్తిని నువ్వు తృణీకరిస్తున్నా సరే ఈ రెండు విషయాల్లో మార్పు చెందాలి ఒకటి నువ్వు తృణీకరించబడిన సమయంలో దేవుని మీద ఆధారపడు రెండు నువ్వు ఎదుటి వ్యక్తిని తృణీకరించవద్దు యథార్థంగా బ్రతుకు ప్రభు నిన్ను హెచ్చించి నీ కుటుంబాన్ని దీవించును కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడు ప్రేమ కలిగిన ప్రిపర్లకు తండ్రి ఏసయ్య ఈ వాక్య విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ఈ వాక్యం వినిచి ఉండగా ప్రభు బిడ్డల జీవితంలో ఒక మార్పు అద్భుతమైన కార్యం జరిగించండి నిరంతరం నీరసపడిపోయే ఆయా లక్షణాన్ని ఒత్తిడి మానసిక వేదన ఈ బిడ్డల నుంచి తీసివేసి మనశ్శాంతి నెమ్మది సమాధానం దయచేయమని ఏసయ్య నామాలు ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రదేమని బిడ్డలరా ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి మరి తప్పకుండా ఈరోజు జరిగే కూడి కోసం మీరు ప్రార్థన చేయండి మీరు దగ్గర ఉంటే మీరు కూడా వచ్చి పాలు పంపులు పొందండి ఉడ్డుపేటలో విజయవాడలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఐశ్వర్యంతో నింపి వాక్యైశ్వర్యాన్ని ఇచ్చి దీవించి కాక ఆమెన్